మూడున్నర దశాబ్దాలు ఒక నటుడిగా అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రముఖ పాత్రల్లో ముఖ్యంగా నారదుడి పాత్రకు సంబంధించి ఒక పేటెంట్ హక్కులాగా ఉన్న వ్యక్తి ప్రముఖ నటుడు అశోక్ కుమార్ గారు ఈరోజు మన ఆహ్వానంపై హన్మకొండలోని వరంగల్ దర్శన్ స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడటానికి కానీ ఈ మూడున్నర దశాబ్దాల వారి బుల్లితెర వెండితెర జర్నీ కావచ్చు, వారి కుమారుడు చేస్తున్న కార్యక్రమాలకు సినిమాల గురించి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, లేకపోతే బుల్లితెరకు సంబంధించిన ఇదివరకు చేసిన పాత్రల గురించి కావచ్చు ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ కుమార్ గారు ఈరోజు వరంగల్ దర్శన్ స్టూడియోకి రావడం నిజంగా మనందరికీ కూడా ఆనందం. ఒకసారి వారితో పరిచయం చేసుకుందాం, వారి జర్నీ కూడా మొత్తం తెలుసుకుందాం. నమస్కారం అశోక్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్, ముందుగా మీకు తెలిసినంతవరకు వరంగల్కు సంబంధించిన ప్రాశస్త్యం కావచ్చు, లేకపోతే వరంగల్ గురించి ఇప్పటికే ఊరుగల్లి గురించి విన్నారు, అందులో కోట్లాది మంది హాజరయ్యే మేడారం జాతర కూడా ఇప్పుడే ముగిసింది, వరంగల్తో మీకున్న అనుబంధం కావచ్చు లేకపోతే అవగాహన కావచ్చు ఒకసారి చెప్పండి. వరంగల్తో నాకు చాలా అనుబంధం అండి. చెప్పండి. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ తహసీల్దార్గా వర్క్ చేశారు. ఓ, దాదాపు వరంగల్ డిస్ట్రిక్ట్లో ఆయన ఒక 10-15 ఇయర్స్ వర్క్ చేశారు. ఆయన తహసీల్దార్గా ఆయన అసలు సర్వీస్ ఇక్కడ స్టార్ట్ చేశారు. అంటే ఆఫ్టర్ ఆయన బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో క్లర్క్గా ఉండి అక్కడి నుంచి ప్రమోషన్, ఫస్ట్ ప్రమోషన్ యాజ్ డెప్యూటీ తహసీల్దార్ జనగాంలో స్టార్ట్ చేశారు ఆయన కెరీర్ని. అంటే వరంగల్లో ఇక్కడి నుంచి రెవెన్యూ అసిస్టెంట్గా వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఐఏఎస్ కన్ఫర్ అయ్యి రిటైర్డ్ యాజ్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్. అక్కడి దాకా వెళ్ళారు ఆయన. సో ఆ 10 ఇయర్స్ ఈ వరంగల్ అనుబంధం నాకు దాదాపు 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ అనుకుంటాను. ఇక్కడ తహసీల్దార్ పనిచేస్తారు చేశారు. సో అంత అనుబంధం. సరే, మీ మేడారం జాతర అది అంటారా, అది గ్రేట్ ట్రెడిషన్స్ అవి, ట్రెడిషన్స్ అవి. అదే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాల దేవాలయం. భద్రకాళి టెంపుల్ నాకు చాలా ఇష్టం, అమ్మవారి అమ్మవారిది. ఓకే, అంటే వరంగల్ గురించి చెప్పారు కాబట్టి నాన్నగారి సంభాషణ వచ్చింది కాబట్టి సార్ ఒకసారి అటు వెళ్దాం. అంటే చాలామంది డాక్టర్ని కాబోయి యాక్టర్ని అయ్యానంటారు. అంటే నాకు తెలిసినంత వరకు బహుశా మీరు యాక్టర్ని కాబోయే యాక్టర్ అయ్యారనుకుంటున్నాను, ఎందుకంటే నాన్నగారు ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. మరి మీరు కూడా అటు వెళ్ళే ప్రయత్నం చేశారా, నాన్నగారు వెళ్ళమని చెప్పలేదా, మీరు మళ్ళీ యాక్టర్ నటనా రంగానికి ఎందుకు వచ్చారు? నటనా రంగాన్ని రాలేదు, నేను మొదటి నుంచి కూడా నటనా రంగానికి అలాలతో చేయబడ్డాను. అంతే, నేను ఏ రోజున చిన్నప్పటి నుంచి నేను ఏదో నా యాక్ట్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు యాక్టింగ్ అన్నది యాక్టింగ్ అన్నది ఒక కళ అన్న విషయం కూడా నాకు తెలియదు నా చిన్నప్పటి నుంచి. అదేమో అలా దైవదత్తంగా వచ్చిన కళ నా చేతికి, నా చేతికి వచ్చింది. అది దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే నేను. అండ్ నాన్నగారు ఖచ్చితంగా నన్ను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకున్నారు ఆయన. ఆ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆ ప్రహసనం డాక్టర్ కూడా కావాలని ప్రయత్నం చేశాను. సో ఇవేవి కుదరలేదు యాక్టర్ నేను. సో మధ్యలో ఒక 6-7 ఏళ్ళు హైకోర్టులో అడ్వకేట్గా చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేశాను. కానీ డెస్టినేషన్ ఇస్ డెస్టైన్, మన డెస్టినేషన్ ఇక్కడే ఉంది కనుక అక్కడమ్మ తల్లి మళ్ళీ లాక్కొచ్చి మళ్ళీ ఇంద్ర పడేసింది మళ్ళీ. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే డెస్టినేషనా సార్, లేకపోతే అంటే న్యాయవాదికున్న సరే పేరు వేరు, ఒక నటుడికి ఉండే ఫాలోయింగ్ వేరు ఖచ్చితంగా. మరి రెండిట్లలో మీరు ఎట్లా చెప్పలేనండి, దేని దారి దాందే. ఎందుకంటే నేను నా ఉద్దేశంలో నేను ఒకవేళ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికే ఈ పాటికి 100 సినిమాలు తీసేద్దాం వచ్చిండేదేమో నాకు. ఓహ్, నిర్మాతగా. నిర్మాతగా అప్పుడు బహుశా నేనే తీసుకునేవాడిని నేను పెట్టుకుని అది. సో బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సార్. అంటే బాల్యం అంతా కూడా బహుశా హైదరాబాద్లోనే గడవచ్చు ఒక్కసారి మొత్తం అండి, దాదాపు టోటల్గా అండి బయటే. అంటే స్కూలింగ్ కాలేజ్ చదువు గురించి టోటల్ 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 ప్రైమరీ స్కూల్ నుంచి టిల్ లా ఓన్లీ హైదరాబాద్. అంటే మరి ఇప్పుడు ఈ నటనా రంగానికి ఎట్లా వచ్చారు సార్? నాటక రంగం ఫస్ట్గా. నాటక రంగం అంటే నేను చిన్నప్పుడు స్కూల్ టైంలోంచే చేశానండి. నేను అబౌట్ 6th 7th చదువుతున్నప్పుడు మా గురువుగారు ఉండేవాడు అరుణ చంద్రమౌళి గారు అని స్కూల్, ఆయన మా స్కూల్ తెలుగు టీచర్. ఆయన టీచర్నే ప్రోత్సహిస్తారు దాదాపు. ఆయన ఆయన చాలా థియేటర్లో చాలా సుప్రసిద్ధ ఆర్టిస్ట్ ఆయన. ఈజ్ ఫ్రమ్ కావలి. చాలా కిడ్స్ స్టేషన్ నాటకానికి చాలా పెద్ద పెట్టింది పేరు ఆయన. సో అలా ఆయన ప్రోత్సాహంతో నేను నాటక రంగంలోకి వచ్చాను. అండ్ ఆయన అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను నాటకాలు వేస్తూనే ఉన్నాను స్కూలు కాలేజీలో. నాటకాలు వేస్తూనే ఉన్నాను టెలివిజన్కు. ప్రొఫెషన్గా టెలివిజన్కి వచ్చిన తర్వాత కూడా నాటకాలు వేసాను.
బట్ ఈ ఒకసారి ఈ యాక్టింగ్ ప్రొఫెషన్గా సినిమాలకి దీనికి వచ్చేసిన తర్వాత నాటక రంగానికి మనకు టైం సెట్ కాదని వదిలేశాను. తర్వాత ఇప్పుడు స్కూలు కాలేజీలో ఉన్నప్పుడు సార్ ఎక్కువ ఏ పాత్రలు వేసేది? ఎందుకంటే మీకు సినిమా రంగంలో అందరికీ తెలుసు, స్కూలు హీరోగానే వేసానండి. హీరోగానే ఉన్నాను. అవును, టీవీ రంగంలో మీరు దాదాపు చాలా సంవత్సరాలు. అలాగే ఉన్నాను, అలాగే మొదలెట్టాను, అలాగే ఉన్నాను. అంటే సాంఘిక నాటకాల్లో ఎక్కువగా పలానా పాత్ర సాంఘిక మాత్రమే వేసానండి. ఓ, తమాష ఏంటంటే నాటకాల్లో అసలు ఏ నేను పౌరాణిక ఛాయలే వేయలేదు, తెలియదు నాకు ఆ రంగం గురించి కూడా. పూర్వజన్మ సుకృతం అనుకోవాలి, ఎందుకంటే ఆ తర్వాత నేను నాకు బాగా పేరు తెచ్చిన పాత్రలు నారదుడు, తెనాల రామకృష్ణుడు, ఇవేవి సాంఘికాలు కావు. అందు అది కాకుండా ఏమంటాం మనం, ఒక ఒక లాంగ్వేజ్ ప్రధానమైన పాత్రలు అవన్నీ బాగా మంచి భాష మీద పట్టుండాల్సిన విషయాలు అవన్నీ. కానీ నిజానికి నేను ఏ రోజున కూడా ఒక్క పౌరాణిక నాటకం కూడా వేయలేదు. నేను ఏ రోజున అంత భాష నాకు తెలియదు, అంత భాష నాకు వచ్చని కూడా నాకు తెలియదు నేను వేసేంతవరకు. అంటే బహుశా అంటే జన్మత వచ్చింది లేకపోతే వారసత్వం కావచ్చు. అందుకే అన్నాను, పూర్వజన్మ సుకృతాలు ఏవో ఉంటాయి ఎక్కడో, ఆ వాసనలు ఎక్కడో అబ్బి ఉంటాయి, దానివల్ల రావడమే తప్ప నేను నిజంగా ఏమీ నేర్చుకోలేదు. న్యాయంగా మాట్లాడాలంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను అసలు తెలుగు నా లాంగ్వేజ్ కూడా కాదు. ఓహో, ఇంటర్మీడియట్ తర్వాత నేను హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉన్నది. సో టోటల్గా తెలుగు ఇంటర్మీడియట్తో కట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ డిగ్రీ నుంచి అసలు అంటే అందుకే అనిపిస్తుంది, ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే, నేను ఈ భాష నేను మాట్లాడుతున్నాను అంటే నాకే భాష ఆశ్చర్యం వేస్తుంది ఓసారి. అంటే మళ్ళీ ఒకసారి సార్, ఇప్పుడు నాటక రంగానికి సంబంధించి కానీ కళారంగానికి సంబంధించింది ఎక్కడో దగ్గర తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ ఎవరో ఒకళ్ళు నటులు కానీ ఏదైనా ఉంటే కొంచెం ఇన్స్పిరేషన్ మనకు తెలియకుండా పడుతుంది, అట్లా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అటువైపు ఇటువైపు ఎవరు లేరు, నేనే మొదలు. ఓహో, మా నాన్నగారు ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు కాలేజ్ టైంలో ఒకసారి ఒకటారిసారి యాక్ట్ చేశాడు తప్ప అదర్వైజ్ అట్టండి అసలు ఎవరు లేరు, ఇటువంటి ఎవరు లేరు. నాటకాలు వేస్తున్నప్పుడు నాన్నగారు ఎప్పుడైనా చదువు నిర్లక్ష్యం చేస్తున్నారా? లేదండి లేదండి, అది అది చేసింటే నేను అసలు ఇటు రాని రాను. అప్పటికే మంచి పేరు ప్రొఫెషన్లో వచ్చారు కాబట్టి. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్దే మొత్తం మా రాజ్యం అండి మా ఇంట్లో. ఆవిడ ఏం జరగదు చెప్తే అది జరిగేది. సో ఆవిడ ఫుల్ సపోర్ట్ నాకు ఉండింది. సో ఒకటే ప్రాబ్లం ఏముంటుందంటే చిన్నప్పుడు మనం నాటకాలు వేయడానికి వస్తుంటే ఏదో మధ్యరాత్రి వస్తాం ఇంటికి, అదొకటే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నాకు లేదు, నేను ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం లేదు. అక్కడికి చదువు నిర్లక్ష్యం చేయొద్దనేవాళ్ళు, చదువుకుంటుంటే తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఆ ప్రాబ్లం తర్వాత కూడా మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం సార్, ఆ ప్రాబ్లం తర్వాత కూడా మీరు బాగా బిజీ షెడ్యూల్లో అంటే ఒక రోజంతా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. టెలివిజన్ రంగం వచ్చిన తర్వాత అన్ని చాలా సీరియల్లు కూడా మీరే కొన్ని దర్శకులుగా ప్రొడ్యూసర్ లేకపోతే నటుడిగా, మరి అటువంటిప్పుడు కూడా మీరు కొంచెం దాదాపు నటుడే ఎక్కువ టైం అది. మరి ఆ సమయంలో కొంచెం కుటుంబాన్ని మిస్ కావటం కానీ ఆలస్యంగా రావటం కానీ లేకపోతే వేరు వేరు ప్రాంతాల్లో ఉండటం కానీ కూడా జరుగుతుంది. అది తప్పదు కదా, ఈ ప్రొఫెషన్లో తప్పదు అది. ఆ విధంగా మా ఫ్యామిలీ నుంచి పూర్తి సపోర్ట్ ఉందండి. ఏ రోజున మా మదర్ కానీ మా వైఫ్ కానీ మా ఫాదర్ ఎవరు నాకు ఏది ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నీ కెరీర్ నీ ఇష్టం చూసుకోమన్నారు, భగవంతుడిని దానం వేసి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. సార్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంటే ఒక 6-7 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు, కొంచెం అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే అందులో గొప్ప పేరు కూడా, మళ్ళీ ఒక్కసారి టర్న్ అయినప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది అనిపించిందా? ఒక 7 ఇయర్స్ హైకోర్టులో చేయడం అనేది కొంచెం గొప్ప విషయమే. నేను ఇండిపెండెంట్ అడ్వకేట్ అండి, నాకు చాలా పెద్ద ఫైలింగ్ ఉండేది నాకు. ఓహో, నాకే నా ముగ్గురు జూనియర్స్ ఒక క్లర్క్ ఉండేవాడు నాకు అప్పట్లో. దిస్ ఈజ్ ఐఎమ్ స్పీకింగ్ అరౌండ్ 85 87 88 88 వదిలేశాను నేను అప్పటికి. నాకు చాలా పెద్ద ప్రాక్టీస్ వదిలేశాను నేను, ఫ్లరిషింగ్ ప్రాక్టీస్ వదిలేశాను. దాదాపు వరంగల్ 20% ఆఫ్ వరంగల్ వాజ్ ఇన్ మై హ్యాండ్, హోల్ ఖమ్మం వాజ్ ఇన్ మై హ్యాండ్, 60% ఆఫ్ విజయవాడ వాజ్ ఇన్ మై హ్యాండ్, వైజాగ్ వాజ్ ఇన్ మై హ్యాండ్. ఇంత పెట్టుకొని ప్రాక్టీస్ వదిలేసాను. ఇక ఆ తర్వాత ఎప్పుడు అనిపించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా? అంటే చాలామంది రిటైర్ అయిన తర్వాత, మీరు రిటైర్ కాలేదు, కొంతమంది ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఆ పాత వృత్తిలోకి పోవాలనిపిస్తుంటుంది కొంతమందికి. నాకు అది లేదండి, నేను ఐ జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఓన్లీ. వెనక గురించి ఆలోచించను నేను, దాటి వచ్చిన అడుగు ఎప్పుడు మళ్ళీ దాని గురించి ఆలోచించను. గుడ్ ఆర్ బ్యాడ్ ముందుకు పోతున్నాను. అట్లా చూస్తే సార్ కొన్ని భిన్నమైన పరిశ్రమలు ఉన్నాయి మీ దగ్గర, ఎందుకంటే
ఏదైనా సక్సెస్ఫుల్గా చేశారు. నటుడిగా చాలా బిజీగా అయిపోయారు. తర్వాత ఒకటో రెండు బహుశా ప్రొడ్యూస్ చేసినట్టు ఉంది ఒక గ్రూప్గా, చాలా చేసిన అంటే కాదంబరి కిరణ్ కుమార్ గారు, ప్రొడక్షన్ హౌస్ ఉంది, దర్శకత్వం చేశారు. అన్నీ కూడా భిన్నమైన పరిశ్రమలు. కొంతమంది ఏంటంటే ఒక ఫ్రేమ్కే సెటిల్ అవ్వాలని చూస్తారు. మీకు అది కొంచెం ఏమైనా ఇన్కన్వీనియన్స్గా అనిపించిందా? ఏం లేదు నాకు, ఎందుకంటే 4-5 ఫీల్డ్లు ఒకటేసారి. లేదండి, నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు, నేను నాటకాలు హీరోగా యాక్ట్ చేసుకుంటూ డైరెక్ట్ చేయడం అనేది నాకు అలవాటు. అంటే అన్ని దేని పరకాయ ప్రవేశం దాన్ని వేరే, దీని సెక్షన్ దానికి ఉంటుంది. ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు? అది బ్యాలెన్స్ అయ్యింది అంతే. అంతే, నాకు భగవంతుడు ఇచ్చాడు ఆ బ్యాలెన్స్, భగవంతుడు ఇచ్చాడు. అలాగే చేసుకుంటూ పోతున్నాను, ఇంక ఇప్పటికీ అలాగే చేస్తున్నాను. కాకపోతే ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు సపోర్ట్గా ఉన్న తమ్ముడు అంటున్నాడు సంతోషని, హీ టేక్స్ కేర్ ఆఫ్ ద హోల్ ప్రొడక్షన్ వర్క్. ప్రొడక్షన్ సైడ్ నేను వేలు పెట్టను, డిజైన్ ఇద్దరం కలుస్తాం, డిజైన్ చేసుకుంటాం, తర్వాత తను చూసుకుంటాడు. ఐ జస్ట్ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు క్రియేటివిటీ. బట్ అది కూడా హెక్టికే. బట్ నేను ఎప్పుడు హెక్టిక్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను, చేస్తున్న ప్రతి పని ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను. అశోక్ కుమార్ గారికి సంబంధించింది కూడా ఇంకొకటి ఉంది. చాలామందికి ఏమిటంటే సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు సార్, అందులో మీరు చాలా సీనియర్ మోస్ట్ నటుడు, ఫంక్షన్స్లలో, పార్టీలలో, లేకపోతే ఎక్కువ సినిమా ఫంక్షన్లలో వాటిలలో మీరు ఎక్కువ కనపడరు. అట్లా ఏం లేదు సార్, అంటే కనపడడం అంటే లేదండి. నేను చాలా కాలం సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మధ్యలో గ్యాప్ వచ్చింది కొన్ని సంవత్సరాలు. గ్యాప్ అనేవాడు కాదు, నేను టెలివిజన్లో చాలా బిజీగా ఉన్నాను. చాలా బిజీగా ఉండడం వల్ల టెలివిజన్ సినిమా కాన్సన్ట్రేట్ చేయలేదు. సో అంచేది సినిమా కాన్సన్ట్రేట్ చేసినా, ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేసినా అప్పుడు ఫంక్షన్స్ ఉంటాయి, ఓపెనింగ్స్ ఉంటాయి, వెళ్తుంటాం వస్తుంటాం. సినిమా కాన్సన్ట్రేట్ చేయనప్పుడు నేను సాధ్యమైనంత వరకు నేను ఎక్కువగా నేను వర్క్ చేసిన పిక్చర్స్కే నేను ఫంక్షన్స్కి వెళ్ళడం అనమాట, ప్రమోషన్కి వెళ్ళాం. సో అందులో ఎందుకంటే తర్వాత వేరే టైం లేదు. అదర్ టైం నేను చాలా బిజీగా షెడ్యూల్స్లో ఉండేవాడిని, సో ఎటు వెళ్ళే టైం లేదు. ఇప్పుడు పూర్తిగా సినిమాకి వచ్చాను కనుక పూర్తిగా సినిమా మనిషిని కనుక వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఖాళీలు ఉంటాయి, వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి, వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. సరే, ఈ పోలిక కూడా అంటే మిమ్మల్ని చూసిన తర్వాత కూడా ఒక భిన్నమైన, దాదాపు భిన్నమైన వ్యక్తులైనప్పుడు కూడా ప్రదీప్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా దాదాపు మీలాగానే, అంటే అదే ఇప్పుడు సుదర్శన్ కావచ్చు, లేకపోతే మన శాంతి స్వరూప్ గారు కావచ్చు, ఎందుకో ఒకే రకమైన పోలికలు వచ్చేసాయి అందరికీ. ఎలాగే అంటే ఒకేసారి ఫీల్డ్లో రావటం వల్ల ఆ మేనరిజం వచ్చిందా, లేకపోతే ఈ నటనలో సంబంధించింది కానీ దాదాపు ఒకే తీరు ఉంటారు ఎక్కువ మాట్లాడటంలో కానీ. శాంతి స్వరూప్ గారు దూరదర్శన్ సంబంధించింది కావచ్చు, ప్రదీప్ గారు నటుడు కావచ్చు, అట్లా. అది నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి. అంటే బహుశా ఎక్కువ చాలా మంది పూజలు పెడుతుంటారు, మీరు చూస్తుంటారని మీరు చెప్పాలి. మేమంతా కూడా ప్రేక్షకులం కాబట్టి తప్పనిసరిగా. తర్వాత సార్, చాలా వరకు ప్రారంభంలోనే మనకు దూరదర్శన్ మాత్రమే ఒకే ఉన్న పరిస్థితుల్లో మీరు తెనాలి రామకృష్ణ బహుశా అప్పుడు, అయితే మీరు అనుకోకుండా ఇప్పుడు సాంఘిక నాటకాల్లో నటించిన వ్యక్తిగా తర్వాత పౌరాణికాలు అవన్నీ కూడా మళ్ళారు. అంటే అది కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపించిందా, లేకపోతే అదృష్టం అనిపించిందా? తర్వాత సినిమా రంగానికి సంబంధించింది ఏంటంటే ఒకసారి సక్సెస్ అయితే మళ్ళీ అన్ని అవే కంటిన్యూ వస్తాయి, అట్లా వచ్చాయా? నాకు అట్లేం రాలేదండి. నేను మొదటి నుంచి నేను టెలివిజన్ చేస్తున్నాను, సినిమా చేస్తున్నాను, నేను సైమల్టేనియస్గా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను కనుక నాకు ఏది కొత్త అనిపించలేదు, ఏది ఇబ్బంది లేదు. అది నేను ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. అంటే సినిమాల్లో మాత్రం ఇంకా బాగా టర్న్ చేసే పాత్రలు కొంచెం తక్కువగా వచ్చాయి. అదే చెప్తున్నాను కదండి, నేను సినిమా మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేశాను. నేను సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన టైంలో టెలివిజన్లో ఉధృతంగా ఉన్నాను. ఫుల్ స్టార్డమ్ ఉంది, అసలు నాకు పెద్ద మెగాస్టార్ లెవెల్లో ఉన్నాను. అక్కడ కదిలే మెదిలే టైం లేదు, ఊపిరాడనంత వర్క్ చేతిలో. మీరే కథానాయకుడు టీవీలలో. సో ఆ టైంలో నేను యాక్చువల్గా నేను సినిమా కాన్సన్ట్రేట్ చేయాలి, చేస్తే అక్కడ బిజీ అయిపోతాను. ఇక్కడ తప్పలేదు, నా ఇక్కడి నుంచి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కనుక ఇండస్ట్రీలో. సో చేతిలో ఉన్న ఇది నేనండి, ఐఎమ్ కంటెంటెడ్ మ్యాన్ అండి. నేను పెద్ద పరిగెత్తి పాలు తాగలనే మనిషిని కాదు నేను. వాట్ ఎవర్ కమ్స్ మై వే, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అయినా మీకు సంతృప్తికరమైన పాత్రలు అయితే వచ్చాయి? ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే పలానా పాత్ర రావాలని ఎప్పుడైనా టీవీకి సంబంధించింది కానీ సినిమాకి సంబంధించి అనుకున్నారా సార? ఎప్పుడన్నా చేయాలండి, గొప్ప పాత్రలు చేయాలి. వెయిటింగ్ ఫర్ సంథింగ్ బిగ్. అంటే ఇప్పుడు మళ్ళీ అంత యువ హీరోల కాలం నడుస్తున్నది కాబట్టి ఇంకా కొన్ని, ఎవరి కాలం నడవదండి, ఎవరి టైం ఉంటే వాడి కాలం నడుస్తుంది ఇండస్ట్రీలో. ఐ బిలీవ్ ఇట్. ఎవరు వచ్చినా ఎవరు పోయినా మన పీస్ ఆఫ్ కేక్ మన కోసం రెడీగా ఉంటుంది అక్కడ, మనం తినడానికి ఉంటుంది. అది ఎవడు చేయలేడు దాని మీద. అది ఏది రెడీగా ఉందో మనది అనుకున్నది మనం వెయిట్ చేస్తూ ఉంటుంది మనకు.
మరి ఈ నారదుడి పాత్రకు సంబంధించి చెప్పండి సార్, ఎందుకు నారదుడి పాత్రకు అంత అసలు ఒక విధంగా దానికి అంటే నారదుడికి స్టార్డమ్ అని అన్నాను కానీ మీకు మాత్రం అది చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. అశోక్ కుమార్ గారు అంటే నారదుడే, బహుశా పేరు కూడా మర్చిపోయే పరిస్థితి నారదుడికి వచ్చింది. అవునండి, అంటే జీవితంలో ఒక ఆర్టిస్ట్ అనేవాడికి ఒక్క పేటెంట్ దొరకడం అసలు కష్టం. ఒక పేటెంట్ క్యారెక్టర్ అన్నది ఒక్కటి దొరకడం కష్టం. అలాంటిది భగవంతుడు నాకు జన్మలో రెండు ఇచ్చాడు. ఆయన తెనాలి రామకృష్ణ, తెనాలి రామకృష్ణ ఇచ్చాడు, నారదుడు ఇచ్చాడు. రెండు పేటెంట్స్ అన్నది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. నేను బహుశా నేను నా జీవితంలో పోగొట్టుకున్న వాటి గురించి నేను కంపెన్సేట్ చేసేరేమో భగవంతుడు అనిపిస్తుంది కొన్ని కొన్ని. అంటే ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకున్నా కూడా సార్, ఇప్పుడు కుటుంబంలో కూడా అందరూ అదే గుర్తుపెట్టుకుంటారు. కుటుంబం అంటే గుర్తొచ్చింది సార్, మీది చాలా అంటే పెద్ద ఫ్యామిలీ, మరి ఆ కుటుంబ సంబంధించినవి కూడా అట్లా ఈ అది నటన రంగం మీద ఏమైనా పడిందా? అంటే కొంతమంది ఇంటికి సంబంధించిన ఆ విలువలు అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, అట్లా పెంపు చేసుకుంటూ వచ్చారు. మీకు కూడా ఆ ప్రభావం ఏం మేరకు పడింది నటునిగా? ఎలాగా అంటే ఇది ఒక పెద్ద ఫ్యామిలీ, ఉమ్మడి ఫ్యామిలీ, అటువంటికి సంబంధించిన విలువలు కావచ్చు, సిస్టమ్ కావచ్చు, నటనా పరంగా ఏదన్నా పెంచి పోషించబడ్డదా? అట్లా ఏం లేదండి, నా దిస్ ఈజ్ అ డిఫరెంట్ లైన్ ఆల్ టుగెదర్. నా ఇక్కడ ఇది ఇండిపెండెంట్ అది ఇండిపెండెంట్ అండి. అండ్ నేను ఏ రోజున కూడా నా ఇండస్ట్రీని నా గడప దాటనివ్వలేదు. నా ఇండస్ట్రీ నా గడప బయటే ఉంది. నేను గడప దాటితేనే ఇండస్ట్రీ మనిషిని, గడప లోపలికి వచ్చానంటే ఐఎమ్ ఎ సింపుల్ ఫ్యామిలీ మ్యాన్. ఇక్కడ కూడా అవి ఆ పాత్రల ప్రభావం అసలు ఇండస్ట్రీ ప్రభావమే ఉండదు నా మీద. ఎందుకంటే నేను ఇంటికి వచ్చేసాను అంటే ఐఎమ్ ఎ సింపుల్ మ్యాన్, జస్ట్ లైక్ ఎనీబడి. నేను షాప్కి వెళ్తాను, నేను పాలు తీసుకుంటాను, నేను కూరగాయలు తీసుకొస్తాను. ఐఎమ్ సింపుల్ ఫ్యామిలీ మ్యాన్ అట్ మై హోమ్. ఇండస్ట్రీ కార్ ఎక్కితేనే ఇండస్ట్రీ మనిషిని. నేను కార్ ఎక్కి వర్క్ వెళ్ళిపోయినా ఐఎమ్ డిఫరెంట్, ఇంటికి వచ్చానా ఐఎమ్ టోటలీ డిఫరెంట్. అంటే దేవుడు మీకు అంత మంచి అనంతమైన శక్తి ఇచ్చాడు. ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ దిగించుకోలేదు. చాలామందికి అది ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కష్టం. సార్ మళ్ళీ సినిమాలకు వస్తున్నా అంటున్నారు, ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఏ సినిమాల్లో చేయబోతున్నారు, పాత్రలు ఎలాంటివి? చాలా సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు 6 సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇది కాకుండా నేను నా సొంత సినిమా ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓ ఆన్ సెట్స్ ఉంది, ఒక షెడ్యూల్ అయిపోయింది, నెక్స్ట్ షెడ్యూల్ ఈ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయింది. యాక్చువల్లీ ఫిబ్రవరి ఉండాలి పెద్ద షెడ్యూల్, ఇంకా టైం డూయింగ్ ఎప్పుడు కొంచెం ఫ్రీ అయితే అప్పుడు మొదలు పెడతాను. వేరే ఉన్నాయి దాని విశేషాలు. కోతిబావకు పెళ్ళి అంటే అని అవుట్ రైట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే మళ్ళీ చాలా కాలం తర్వాత నా ఉద్దేశంలో కుటుంబం అంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేయగలిగే సినిమా ఎంటర్టైన్మెంట్ కమ్ ఏదైనా ట్రైడ్ ఎంటర్టైన్మెంట్ అండి. మ్యూజికల్ ఫిల్మ్ ఉంటుంది, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ, కామెడీ లవ్ స్టోరీ. మరి వరంగల్కి వచ్చిన ఉద్దేశం కూడా దానిలో ఏమైనా లొకేషన్ ఏమైనా అవకాశం ఉందా? లేదు, నేను ఊరికే సరదాగా వచ్చాను. అంటే వరంగల్ ఒక ఈ మధ్యలో చాలా షూటింగ్లు జరుగుతున్నాయి గత కొద్ది కాలంగా, ఒక 10 సంవత్సరాలుగా. అంటే మహేష్ బాబు లాంటి హీరో కూడా, పెద్ద హీరో లాంటి వాళ్ళ సినిమాలు కూడా వరంగల్ జిల్లాలో జరుగుతున్నాయి. మరి మీరు ఏమైనా ఆలోచించే? పెద్ద చిన్న ఏం లేదండి, వరంగల్ ఈజ్ ఎ గ్రేట్ సిటీ, ఇట్స్ ఎ గ్రేట్ టౌన్, హిస్టారికల్. ఎనీబడీ హ్యాస్ టు కమ్. మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఎవరైనా వస్తారు, రావాలి. మంచి లొకేషన్ కోసం మేము వెతుక్కుంటూ వెళ్తాం. అది అందుకే మీరు కూడా ఏమైనా ఆలోచించగలుగుతారా వరంగల్ గురించి మళ్ళీ ఒకసారి? తప్ప ఎప్పుడు అవకాశం ఉంటుందో చేయడానికి. బట్ ఈ సినిమా వరకు ఏంటంటే మా బాబుని నేను హీరోగా పుష్ చేస్తున్నాను. ఇప్పుడు పుష్ అంటే ఇంట్రడ్యూస్ అని చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ వాడు యాక్టింగ్ చేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా వాడు వర్క్ చేస్తూనే ఉన్నాడు. చెప్పండి సార్, సార్ బాబు గురించి. ఎందుకంటే బాబు ఆల్రెడీ వచ్చేసాడు, సరే వారసత్వంగా వచ్చాడా? ఆయన ఇంట్రెస్ట్, ఇద్దరు పిల్లలు అనుకుంటారు. నా ఇద్దరు పిల్లలు, మా పాప బాబట్టి, పాప మ్యారేజ్ అయిపోయింది, సెటిల్డ్ కాబట్టి. మరి బాబు ఎట్లా జరుగుతుంది ప్రస్థానం? బాగుందండి ప్రస్థానం, గుడ్ గుడ్. అంటే తండ్రిగా మీరు కేవలం ఎంకరేజ్మెంట్ వరకేనా, ఇంకేమైనా కొంచెం ముందుకు తోసే కార్యక్రమాలు? వాడు ఇండిపెండెంట్గా వాడు లైఫ్ వాడు చేసుకుంటాడండి. హీఈస్ చూసింగ్ హిస్ సబ్జెక్ట్స్, హీఈస్ చూసింగ్ హిస్ ప్రొడ్యూసర్స్. నేనేమైనా కుదిరితే నన్ను ఎప్పుడన్నా అవసరం అనుకుంటే సలహా ఇస్తాను, కుదిరితే పుష్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను. ఐ సపోర్ట్ హిమ్. అంటే ఏదైనా చూజింగ్ ఫలానా పాత్ర చేస్తే బాగుంటుంది, ఫలానా ప్రొడక్షన్లో చేస్తే నేనేం చెప్పనండి. వాడు హీఈస్ ఇండిపెండెంట్, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నేనేమన్నా సజెషన్ కుదిరితే పరిచయం చేయడం వరకే, ఆ తర్వాత హీ విల్ టేక్ కేర్ హిజ్ ఓన్ డిసిషన్స్. మొత్తం మీద మాత్రం మంచి పేరు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ఒక టాక్ అయితే వచ్చింది కొంచెం చిన్న సినిమాలు. భగవంతుని దయ చూద్దాం. ఇక్కడ ప్రొడక్షన్ కూడా చేసినట్టు కదా సార్ సినిమా, సంవత్సరాల కింద ఇప్పుడు అది కాదు? లేదండి, నేను డైరెక్ట్ చేశాను పిక్చర్, ప్రొడక్షన్ చేయలేదు. చేయలేదు సినిమా ప్రొడక్షన్స్ చేయలేదు,
టెలివిజన్లో చాలా ప్రొడక్షన్స్ చేశాను. టెలివిజన్ చాలా చేశారు. సినిమాకి సినిమా ప్రొడక్షన్ ఇదే ఫస్ట్ అండి. దర్శకత్వం వహించారు ఒక సినిమాకి సంబంధించింది అప్పుడు కూడా. సానా క్రియేషన్స్ వాళ్ళది. సానా క్రియేషన్స్ సౌండ్స్. కుచ్చి కుచ్చి కునుమాని విశ్వనాథ్ గారు మెయిన్ క్యారెక్టర్. ఎట్లా ఉంది సార్, విశ్వనాథ్ గారి టాపిక్ వచ్చింది, విశ్వనాథ్ గారితో అనుబంధం ఎట్లా ఉండేది? అందరూ అంటే చాలామంది ప్రముఖులు పెద్దవాళ్ళతో కూడా, మీరు సీనియర్ నటుడు కాబట్టి వాళ్ళందరితో ట్రావెలింగ్ చేస్తారు, ఒక రెండు లైన్లు పంచుకుంటారు. అదృష్టం అండి అది. నాకు నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం అని ఎట్లా అంటే, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చాలా సత్సాంగత్యం, చాలా దగ్గర అనుబంధం. అవును, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, జంజాల గారు మా గురువు గారు, విశ్వనాథ్ గారు మా గుగ్గురు గారు. సో ఇలాగా చాలామందితో చాలా దగ్గర అనుబంధం ఇచ్చాడు ఆయన భగవంతుడు. కనీసం క్లుప్తంగానే చెప్పాడు సార్, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు లాంటి లెజెండ్స్తోనే మీరు ట్రావెలింగ్ చేశారు. ఒక్క నిమిషం వాళ్ళ గురించి అనుభూతి చెప్పండి. వాళ్ళతో ట్రావెలింగ్ చేసిన అనుభూతి ఒక్కటి చెప్పలేమండి. నేను చెప్పడం మొదలెడితే రామారావు గారి గురించి ఒక రోజున చెప్పచ్చు. అంత అన్ని అనుభూతులు ఉన్నాయి ఆయనతో. ఒక్కటే ఒక లైన్లో చెప్పడం అంటే, రామారావు గారు నేను ఏ రోజు కలిసినా అది నా జీవితంలో సువర్ణాక్షరాలు ఎక్కుతాం ఆ ఇన్సిడెంట్. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఎప్పుడు కలిసినా అంత అద్భుతమైన ఇన్సిడెంట్గా ఉండేది అది. రామారావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారితో అయితే ఆయన నేను ఫస్ట్ తెనాల రామకృష్ణ గెటప్ వేసిన రోజున అన్నపూర్ణలో, ఆ రోజే ఆయన్ని పర్సనల్గా కలవడం, ఆ రోజు నుంచి ఆయన పోయేదాకా హీ వాజ్ మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్. ఆయనకు చెప్పకుండా ఇండస్ట్రీలో నేను ఏమి చేయలేదు. వారితో ప్రొడక్షన్ కూడా చేసినట్టు చేశాను. నా కోసం ఆయన రెండు సీరియల్స్ చేశారు. ఆయన తర్వాత చేయలేదు ఇంకా. ఆయన నాకే చేశారు రెండు సీరియల్స్. నాగేశ్వరరావు గారిని నటింపజేయడం అంటే అది ఒక విధంగా అప్పుడున్న అచీవ్మెంటే సార్? ఎట్లా అనిపించింది అప్పుడు? అది అంటే ఆయన చాలా అచీవ్మెంట్ ఏం లేదండి, ఎందుకంటే హీ హాజ్ డిసైడెడ్ టు వర్క్ ఆన్ టెలివిజన్. ఆయన డిసైడ్ చేసుకున్నారు టెలివిజన్ కొత్త మాధ్యమంలోకి మనం ఛానల్ చేయాలి అని డిసైడ్ చేసుకున్నారు. అది మా అదృష్టం, మాకు దక్కింది అది. ఎందుకంటే సినిమాలో అంత గొప్ప పేరు ఉన్న వ్యక్తి టెలివిజన్లకు రావటము, మీ మీద అభిమానంతో రావటం అనేది నిజానికి పెద్ద పెద్ద వాళ్ళని కాదని పాపం నాకు ఆయన డేట్ ఇచ్చారు. నాకు ఒప్పుకున్నారు ఆయన. నేను ఉన్నప్పటి కేవలం బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్, నా మీద ఉన్న అభిమానము, ఆయనకు ఆప్యాయత, దానివల్ల ఒప్పుకున్నది అది. విశ్వనాథ్ గారితో కూడా తర్వాత ఎక్కువ ట్రావెలింగ్ జరగలేదు అనుకుంటా సార్? ఎందుకు తర్వాత లేదండి, ఆయనతో ఆయన నా సినిమాలో యాక్ట్ చేశారు. దాని తర్వాత ఆయన సినిమా నేను సెకండ్ యూనిట్ డైరెక్ట్ చేశాను. సురాభిషేకం సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఉన్నాను. తర్వాత సురాభిషేకం తర్వాత ఆయన ది లాస్ట్ సినిమా కూడా ఏంటది టైటిల్ మర్చిపోయాను, అల్లరి నరేష్ గారితో చేసింది. అది కూడా వర్క్ చేశాను సార్. స్క్రిప్ట్ వర్క్ చేశాను బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. నేను యాక్ట్ చేశాను. సూత్రధారులు మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది సార్ అప్పుడు? అదే, దాంతోనే మొదలైంది ఆయనతో పరిచయం. అందులో కేఆర్ విజయ్ అప్పుడు అప్పటికే ఆమె చాలా, అది ఒక గ్రేట్ అనుభూతి అది సార్. ఒకటి ఇప్పుడు కోవిడ్ సమయం ప్రస్తావన వచ్చింది కాబట్టి, కోవిడ్ సమయంలో మీరు ఒక సీనియర్ మోస్ట్ నటులు, ఎట్లా అనిపించింది? ఇండస్ట్రీ కూడా చాలా అదైపోయింది, కానీ దాని గురించి అంటే లేటెస్ట్గా ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే, మీకు తెలుసు తెలంగాణలో, ఆంధ్రాలో ఇప్పటికీ సినిమా టికెట్, ఆంధ్రాలో సినిమా టికెట్ల వివాదం జరుగుతున్నది, యాక్టర్లది ఇవన్నీ కూడా. మీరు అబ్జర్వ్ పరిశీలించిన ప్రకారం దీని గురించి ఒకసారి చెప్పండి. ఈ టికెట్ల విషయం కావచ్చు, కోవిడ్ విషయం కావచ్చు. అసలు కోవిడ్ అన్నది ప్రతి మనిషికి తను ఏమిటి అని చెప్పిందండి. అసలు మనిషి ఏమిటి, అసలు మనిషి మనుగడ ఏమిటి, నీ లైఫ్ ఏమిటి, నువ్వు ఎంత తురుంబి అన్నది అర్థమైపోయింది ప్రతి వాడికి. అంటే ఏ రోజునైనా టప్పన ఎగిరిపోవచ్చు. అలాంటి దానికి మనం ఏం చేస్తున్నాం ప్రపంచంలో కూర్చొని అనే ఏమంటారు, అది ఒక జ్ఞానోపదేశం అయినట్టుగా అయింది అనిపించింది నాకు ఆ విరామం. ఆ విరామం కాకపోతే నా చాలా చాలా ఇబ్బందులు పడ్డారండి ఇండస్ట్రీ చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు పోస్ట్ కోవిడ్ కూడా. ఇంకా ఈ మొన్న కూడా మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ వచ్చింది. కాకపోతే థర్డ్ ఎక్కువగా ఎఫెక్ట్ లేదు బట్ స్టిల్ ఇబ్బందులు ఉన్నాయి. షూటింగ్లు తక్కువైతున్నాయి కాబట్టి షూటింగ్లు ఇబ్బందులు పడుతున్నాయి. బట్ ఈసారి ఇబ్బంది పడలేదు అండి. థర్డ్ ఎఫెక్ట్ ఎప్పుడు ఎక్కువగా లేదు. ఫస్ట్ రెండు చాలా గట్టిగా తగిలినది. సెకండ్ చాలా గట్టిగా తగిలింది. ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు అది. ఫస్ట్ అసలు అలా సడన్గా లోపలికి వెళ్ళిపోయారు, జైల్లో వేసినట్టు అయిపోయింది, చేతిలో డబ్బులు లేవు, చేతిలో పని లేదు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్, హెల్ప్ చేయడానికి వచ్చారు, హెల్ప్ చేశారు, నిలబెట్టారు అందరినీ. బట్ ఒక విధంగా చెప్పాలి అంటే కోవిడ్ టైంలో ఇబ్బంది పడ్డాం, కానీ కోవిడ్ వల్ల ఇండస్ట్రీ ఒక కొత్త టర్న్ తీసుకుందండి.
ఏం చేయాలి దాని గురించి? చాలా కొత్త టర్న్ తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నది అది పెరగడానికి కనీసం మీకు 3-4 సంవత్సరాలు పడుతుంది మొదలైతే. అలాంటిది 3 నెలలు కూడా పట్టలేదు మీకు పెరిగిపోవడానికి. అసలు విశృంఖలంగా పెరిగిపోయింది. ఆ విషయంలో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని కొంతమంది ఓపెన్గా వచ్చి ఆ ప్లాట్ఫాము సరిపడదు అని అవటము నిర్మాతలుగా చాలా జరిగాయి. అంటే ఆ ప్లాట్ఫామ్ మీద సినిమా విడుదల కావటం అనేది ఉద్దేశం ఇప్పుడు నాని గారు స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ మీరు వివాదాలు చూస్తున్నారు కదా, ఇంకా దానిలో నా ఇష్టం అది. నాకు చాలా డబ్బులు చాలనుకుంటే నేను రిలీజ్ చేసుకుంటాను. డబ్బులు చాలని వాళ్ళు థియేటర్కి వెళ్తారు. సింపుల్. ఇప్పుడు ఇప్పుడు 200-300 కోట్ల సినిమాని ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయలేం కదా, థియేటర్కి వెళ్ళి తీరాలి. అలాంటి వాళ్ళు వెళ్తారు. నాని సినిమా 40 కోట్లు అందులో 35 కోట్లు వచ్చినా రిలీజ్ చేసేయడం అతను, మిగతా 5 కోట్లు వేరే దాని థియేటర్లను అక్కడికి సంపాదించుకుంటారు. అందులో నిర్మాత మీద భారం పడకూడదు. నిర్మాత సేవ అవ్వాలండి. అది ఏముంది, ఎవరి ఇట్స్ ఏ బిజినెస్ సార్. నీ డబ్బు పెట్టేది నేను, నా డిసిషన్ నాది, నా ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకుంటాను. నేను సేవ అవ్వాలి కదా, నన్ను ఎవరు సేవ చేయడు కదా. రేపొద్దు నా సినిమా పోయింది అనుకోండి, మీరు డబ్బులు ఇస్తారా? ఎవరు? సో ఎవరి డిసిషన్ వాడిది, డబ్బులు పెట్టిన వాడిది డిసిషన్. సార్ ఒకటి ప్రశ్న తప్పనిసరిగా దీనికి సంబంధించిందే ప్రస్తావిద్దాం. నిర్మాత అంటే మీరు వచ్చిన కొత్తలో మీరు అన్ని జనరేషన్ చూస్తున్నారు, ఒక 3 జనరేషన్లు ఇప్పుడు చూశారు. అప్పుడు దర్శకుడు నిర్మాతకు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు ఖచ్చితంగా తగ్గింది. 100 కోట్లు పెడుతున్న నిర్మాత ఎందుకంటారు? చాలా తగ్గింది. కారణం మీరు అబ్జర్వేషన్ దానిలో? నేను ఎందుకు తగ్గింది అన్నది మనకు ఆన్సర్ లేదండి. తగ్గింది మాట వాస్తవం, ఎందుకు అన్నదానికి ఆన్సర్ లేదు. మన దగ్గర పూర్తి భారం వహిస్తున్న నిర్మాత కరెక్టే. ఏమో స్వయంకృతం అవ్వచ్చు, కమర్షియల్ ఆస్పెక్ట్స్ టేబుల్ స్టిల్ట్ అయి ఉండవచ్చు. లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అశోక్ కుమార్ సార్, ఇప్పుడు ఒకప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇంకా చాలామంది నటులు రోడ్డు మీద విరాళాలు వసూలు చేసి కూడా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు స్వయంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ సమయంలో చిరంజీవి గారు వాళ్ళు ఇచ్చారు, కానీ ఎందుకో ఆ యూనిటీగా రావటం కానీ ఆ యూనిటీగా చేయటం కానీ లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే దానికి చాలా తీవ్రమైన విమర్శలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతుంది? ఏం లేదండి, ఒకటే డిఫరెన్స్ నాకు అనిపించింది అంటే చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు గుప్పడి ఇంత ఇట్లా ఉండేది. అక్కడ ఇండస్ట్రీ అందరూ ఒకరికొకరు తెలుసు, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ దాకా అందరూ ఒకళ్ళకొకరు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా పరిచయం. ఎందుకంటే ఇండస్ట్రీలో అక్కడ 100 మందో 200 మందో తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పడేస్తే మొత్తం ఇట్లా స్కాటర్ అయిపోయారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. సో ఆటోమేటిక్గా ఆ బైండ్ ఓవర్ ఎగిరిపోద్దిగా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. మన న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా జాయింట్ ఫ్యామిలీ అట్ట టక్కన విడిదిగిపోకూడదు, న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు, ఆ బైండింగ్స్ ఉండవు, అయినా మరి సార్ ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. న్యాచురల్ 24 ఫ్రేమ్స్ సంబంధించిన విభాగాలు ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో పని చేయటం లేదా లేకపోతే ఆ స్థాయిలో చొరవ తీసుకోవటం లేదా? ఎక్కువ పని చేస్తున్నాయండి. ఇప్పుడు వర్క్ చాలా పెరిగింది, జనం పెరిగారు, వర్కర్స్ పెరిగారు, దాన్ని రేంజ్ పెరిగింది, దాన్ని స్ప్రెడ్ ఓవర్ పెరిగింది. దానివల్ల ఆటోమేటిక్గా ఇంత ఉన్నప్పుడు ఉన్న కంట్రోల్ ఇంత ఉన్నప్పుడు ఉండదు ఆటోమేటిక్గా. సహజంగా ఇంతుంటే నా మాట వింటారు, ఇంతుంటే వినరు. 10 మంది బాసులు అయిపోతారు, ఎవరికి వాళ్ళే బాసులు. ఇప్పుడు సినిమాకి సంబంధించింది సీనియర్ హీరోలు పదవులతో సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు, అట్లాగే మీరు కూడా సీనియర్ మోస్ట్ నటుడు కాబట్టి ఎక్కడన్నా అది మా కావచ్చు ఇంకేదైనా ఎక్స్ వైజెడ్ అసోసియేషన్లు కావచ్చు ఎప్పుడన్నా అట్లా ఇన్వాల్వ్ అవుతున్నారా? నేను మా మెంబర్ అండి, మా కాకుండా ఈసీ కాకుండా. అదే వివాదం జరిగింది కాబట్టి అట్లా ఒక సీనియర్ నటుడుగా ఎక్కడైనా కూడా వివాదం ఏముందండి, వివాదం వాడు ఉంటుంది, రేపు పొద్దుంది వివాదాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే ఆ వివాద ప్రభావం పడుతుంది వివాదాలు సార్. ఎంతమంది మీకు గుర్తుందండి, ఇవాళ వివాదం రేపు ఉండదు, ప్రభావం ఏమి ఉండదండి. ఇవాళ ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఇవాళ ఇష్యూ రేపు ఏం లేదు, గ్లోబలైజేషన్ అయిపోయింది. రేపు మర్చిపోతారా ఎల్లుండి, అసలు ఇష్యూ ఉండిందా అంటారు. అలా ఉన్నాయి ఇవాళ రోజులు. నోబడీ హాస్ గాట్ టైం. ప్రపంచంలో పరుగెడుతున్నాం మనం, ఎవరికి టైము ఆలోచించే టైం ఎవరికి ఉంచాలి? రైట్ సార్, తప్పకుండా ఒక్కసారి. ఎందుకంటే వరంగల్ లాంటి దానిలో ఒక శాటిలైట్ స్థాయిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి వరంగల్ దర్శన్ ద్వారా. అందుకే ఇవాళ మా ఆహ్వానంపై మీరు వచ్చారు కాబట్టి మాకు అది ఎంతో సంతోషం సార్. ఒక్కసారి వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు కానీ ఓరుగల్లు ప్రజలకు కానీ ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి సార్. వరంగల్ దర్శన్ ప్రేక్షకులకి నమస్కారం. వరంగల్ ఈజ్ వెరీ గ్రేట్, ఐ బో బిఫోర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. మీ అందరినీ కలిసే అవకాశం కలిగించిన వరంగల్ దర్శన్కి కృతజ్ఞతలు.
ఓకే థ్యాంక్ యూ సార్.